జీవం రావాలి, సంఘములో దేవుని కోసం నిలబడే వారు కావాలి, గొప్ప సైనికులు కావాలని ఆరాటపడుతూ ఉంటే బానిస బతుకు బతకడానికి ఇష్టపడుతుంది. యోసేపు కాలంలో సైతాన్ ప్రభావం ఎక్కువుందా తక్కువుందా? ఇప్పటికంటే ఎక్కువగా ఉంది. ఆయన ఉన్నది కూడా ఎక్కడ? పరిశుద్ధుల మధ్యలో కాదు, ఎక్కడ? అన్యుల మధ్యలో ఉన్నాడు, విగ్రహారాధకుల మధ్యలో ఉన్నాడు. నువ్వు పరిశుద్ధుల మధ్యలో ఉండి కూడా, సంఘములో ఉండి కూడా, నువ్వు వాక్యం వింటూ కూడా నీకు చేతనం కాకపోతే ఏంటి? ఓ ప్రభావం ఎక్కువైపోతుంది. అదంతా అబద్ధం. ప్రభావం కాదు ఎక్కువైంది, ఏది ఎక్కువైంది? కోరికలు ఎక్కువైతున్నాయి. నీకు వ్యభిచార కోరికలు ఎక్కువైతున్నాయి, అందుకే ప్రభావం ఎక్కువైతుంది. ఇంకా నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆడ మగ ఎవరినే చూడను. నేను స్పెషల్గా ఒక కట్టె తీసుకుంటాను. ఇంకా ఇంకే వాక్యం ఉంది. అలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే కొన్నిసార్లు బెత్తం వాడాలి. బెత్తం వాడకపోతే రాదు వాళ్ళకు. విచ్చల విడితనం ఎక్కువైపోయింది. అందుకే ఇక్కడ ఏ మాత్రం కూడా, అందుకే విచ్చల విడితనం ఎక్కువైన వారికి ఏం కావాలి? ఖడ్గమే కావాలి, శిక్షే కావాలి. యోసేపు ఏం చేస్తున్నా, ఆమె డిమాండ్ చేసింది, ఇదిగో నా మనస్థితి బానిసే కదా, పడి ఉంటాడు అనుకుంది, ఒప్పలేదు. అప్పుడు ఏం చేసింది? దినం మాట్లాడటం స్టార్ట్ అయ్యింది, ఇవి జరిగే ఏం లేదు, అవకాశం ఇవ్వండి. విన్యాస్ ఏ విధంగా అయితే బల్లెం పట్టుకొని ఏం చేశాడు? పొడిచాడు. ఆ విధంగా ఏం కావాలి? నిలబడాలి అంతే. వ్యభిచారులకు ఏం కాదు, ఎక్కడ లేదు సంఘంలో చోటు. వ్యభిచారపు కళ్ళు కూడా ఉండొద్దు, వ్యభిచారపు ఆలోచనలు కూడా ఉండొద్దు. అంటే ఇతర దేవుళ్ళు దేవతల్లాగా మన దేవుడు వ్యభిచారికుడు కాదు. మరి దేవుని నమ్ముకున్న నీకు వ్యభిచారపు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? చెప్తున్నాను, ఎవరు ఫోన్ ఎప్పుడు చెక్ చేస్తానో తెలియదు. మా ఫోన్ మా ఇష్టం అంటే చలో బయటికి వెళ్ళిపోయి, ఇంకా తర్వాత ఇంక నీతో మీ జోలికి కూడా రాము.